विशाख एंपी एमवीवी सत्यनारायण भार्य कोडुकु ऑडिटर किड्नाप कलकलम सृष्टिंचिंदि अयिते रंगंलोकि दिगिन पोलीसुलु कोन्नि गंटल व्यवधिलोने ई केसुनु छेदिंचारु निंदितुलनु अरेस्ट चेशारु किड्नाप कु गुरैन वारु अंता सेफ गा वच्चेशारु अयिते ई केसुलो संचलन व्याख्यलु चेशारु बीजेपी राष्ट्र उपाध्यक्षुडु विष्णु कुमार राजु एंपी कुटुंबं किड्नाप केसुलो कुट्र दागि उंदन्न आयन ई केसुनु सीबीआई एनआईए तो विचारण जरिपिंचालनि कोरारु एंपी कुटुंबं किड्नाप आश्चर्यानिकि गुरिचेसिंदन्न आयन एंपी इंटिकि ओक आकु रौडी वेल्लाडंटे साधारणमैन विषयं कादु दीनि वेनुक पेद्द कुट्र दागि उंदने अनुमानं कलुगुतुंदन्नारु सिनिमा स्टोरीनि मिंचिन निजंगा जरिगिन घटन इदि ई घटन वेनुक एंपी बयटकु चेप्पुकोलेनि विषयालु दागि उन्नायन्नारु भार्य कुमारुडु एक्कड उन्नारो एंबीवी ఎందుకు గమనించలేదని అంతుబట్టని విషయమన్న ఆయన ఎంపీ కొడుకు ఫోన్ చేస్తే రోజు స్టేషన్ కు రావాల్సిన రౌడీ షీటర్ కదలికలను వదిలేస్తారా అని ప్రశ్నించారు విశాఖలో అరాచక శక్తులు తిరుగుతున్నాయని స్వయంగా కేంద్ర హోంమంత్రి హెచ్చరించారని గుర్తుచేశారు విష్ణుకుమార్ రాజు అది జరిగిన రెండు రోజుల్లోనే ఎంపీ కుటుంబం బాధితులుగా మారారన్న ఆయన గంజాయి మత్తులో జరిగిన అరాచకం గురించి తెలుసుకొని నివ్వెరపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు ఎంపీ ఫ్యామిలీకి ఇబ్బంది కలిగితే ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటున్నారని వైసీపీ నాయకులు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు ఇక ఈ వ్యవహారంలో కడప పులివెందల బ్యాచ్లు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుందని ఆరోపించారు సెల్ ఫోన్ డేటా బయటకు తీస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని సూచించారు ఇక ఈ కేసులో ఏపీ పోలీసులు నిష్పాక్షిక విచారణ జరుపుతున్నారన్న నమ్మకం లేదన్నారు విష్ణుకుమార్ రాజు నిజాలు తేల్చాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ మోడల్ పోలీసింగ్ అమలు చేస్తేనే అరాచకాలు తగ్గుతాయని సూచించారు ఇది కిడ్నాప్ కాదు సెటిల్మెంట్ వ్యవహారం అనేది మా అభిప్రాయంగా పేర్కొన్నారు ఇచ్చుపుచ్చుకునే దగ్గర తేడాలా లేక ఇతర కారణాలా అనేది విచారించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు కాగా ఎంపీ ఫ్యామిలీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు విశాఖ పోలీసులు